హాయ్ వివర్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. ప్రస్తుతం మనతో ప్రముఖ బీజేపీ సీనియర్ నాయకుడు చిట్టిబాబు గారు ఉన్నారు. కొన్ని కరెంట్ ఇష్యూస్ పైన వారి యొక్క అభిప్రాయాన్ని ఆయన మాటలో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. గత 10 రోజుల నుంచి నరేష్, పవిత్ర, మన రమ్య, రమాదేవి వీళ్ళ ఇష్యూనే నడుస్తుంది. సో ఈ ముగ్గురు అసలు ఎవరు బలవుతున్నారు? ఎవరు బలవుతున్నారంటే నిజంగా చెప్పాలంటే నరేష్ బలవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నరేష్ 2 పెళ్ళిళ్ళు సెట్ కాలేదు. ఏమి కోపాలు తాపాలు కాకుండా ఒక ఆవిడ అమ్మాయి అనారోగ్యం, మొదటి భార్య అనారోగ్యం కారణంగా విడాకులైతే, రెండో భార్య మెంటల్గా స్టేటస్ తన ఆవిడ కోరుకున్న లైఫ్ స్టైల్కి, జరుగుతున్న లైఫ్ స్టైల్కి ఈ పొంతన కుదరక, సో మనం ఒకళ్ళొకళ్ళు విడిపోదాం, గౌరవంగా విడిపోయారు. ఆ అమ్మాయి పెద్ద ఫ్యామిలీ వచ్చింది, ఒక పద్ధతిలో ఆ అమ్మాయి పెరిగింది, మనాడు ఒక పద్ధతులు పెరిగి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి లైఫ్ స్టైల్, అతని లైఫ్ స్టైల్ బిజీగా ఉంటాం టైం, ఈ అమ్మాయి కోరుకునే లైఫ్ స్టైలు తనకు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇలాంటిది అంటే రెండోది. మూడోది, సరే చాలా కాలం అయినాక మూడోది ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆలోచించి సరే అని వచ్చి అందరూ తెలిసి, ఆ అమ్మాయికి తెలియకుండా కాదు, 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి మాకు తెలియదు అదేం కాదు, అన్నీ తెలిసి శుభ్రంగా చేసుకుంది. చేసుకున్న తర్వాత 1.5 ఇయర్ వరకు, తర్వాత ఇక ఏమి జరిగింది, ఎక్కడ తేడా వచ్చింది, ఈ అమ్మాయి అప్పులు తీసుకుంటుంది. ఇందుపూర్లో తన పెట్టినప్పుడు అక్కడ అప్పులు తీసుకుంటూ ఎవరు పడితే వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయల కాడ నుంచి 20 లక్షల దాకా, 25 లక్షల దాకా, ఎవరు 10 లక్షల నుంచి ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకుంటాం. ఇది అప్పులు తీసుకుంటే తప్పే ఉంటుంది అనొచ్చు. మొగుడికి చెప్పి తీసుకో, మొగుడినే అడుగు, నీకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి లేదు నీ భర్తకి, నీకు మంచి ఫ్యామిలీ, నువ్వెవరు రఘువీరారెడ్డి గారి తమ్ముడు కూతురు, ఒక నీది ఒక మంచి ఫ్యామిలీ, ఒక పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ, అప్పులు తీసుకో. సరే నీ అప్పులు తీసుకోవడం, నీ ఇంట్లోనూ మీ ఇంట్లో అవసరాలు ఏమైనా ఉండొచ్చు, నీ బంధువులకి ఎవరికో, నీ బంధువుల తాలూకు ఎవరికన్నా, నీ ఇంటికి కాకుండా ఇంకెవరికో చేయాలని నీ తపన ఉండొచ్చు, భర్తను అడగాలి. ఏమండి ఇలాగ నా కుటుంబ సభ్యులు, కుటుంబకు బాగా దగ్గర వాళ్ళు, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏదో పెట్టుబడి కావాలంటున్నారు, మీరు ఏమైనా హెల్ప్ చేస్తే అడగచ్చు. సరే అడిగితే ఇస్తాడో లేదో అని భయం ఉంది, అందుకని నేను ఇస్తారో లేదో ఆ మధ్య మళ్ళీ నేను అడగ, నా వాళ్ళ కోసం అడగటము, నా కోసం అడిగితే నా వాళ్ళ కోసం నేను అడగటము ఆయన కాదు అంటే, లేదు నా కోసం పర్సనల్గా నీకెందుకు అనొచ్చు, ఆయన ఎంత ఖర్చు నీకెందుకు, నీకేం కావాలని అనొచ్చు. సో అందుకని ఎందుకని ఆయనకు తెలియకుండా నేను మామూలుగా నా ఇండివిజువల్ కెపాసిటీలో నేను తీసుకుంటున్నాను, తర్వాత తీసుకుంటా అనుకుంటే అది కూడా ఓకే. కానీ ఈ 2 పాయింట్లను వదిలేసి నువ్వు మూడో పాయింట్ తప్పు ఏం చేస్తున్నావు, ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళకి అగ్రిమెంట్ సంతకం చేసావు, వైఫ్ ఆఫ్ నరేష్ అని చెక్కులు ఇచ్చావు, ఇచ్చినప్పుడు వాళ్ళకి సమయానికి నువ్వు సమాధానం చెప్పాలి, నువ్వు ఇప్పుడు ఇస్తానో ఇవ్వలేకపోతున్నావు ఏంటి సమాధానం చెప్పాలి. వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళ నెంబర్స్ బ్లాక్ చేసి మీకు పంపిస్తారు కావాలి, దీంట్లో 4 అమ్మాయి మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో, ఇవన్నీ మనకు తర్వాత తెలిసింది, ముందు తెలియదు, చేసేస్తే చెప్పట్లేదు. సడన్గా కృష్ణ గారింటికి వచ్చి, విజయనుల గారింటికి వచ్చి ఎవరో 4 వచ్చి గబుక్కు వచ్చి, ఏమంటే మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, మేము ఈ డబ్బులు అంటూ నువ్వెవరు, నీ మొహం ఏనాడు చేయలేదు చూడలేదు, నువ్వెవడు ఏ మమ్మల్ని డబ్బులు వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నావు అని అంటే, వాళ్ళ అగ్రిమెంట్లు చూపించడం, చెక్కులు చూపించడం, మీ వైఫేనండి, నాకు చెప్పిచ్చేవాట సార్, ఎట్లా సార్ మీ వైఫ్ అని తెలుసు కదా, అప్పుడు మీకు ఫోన్ చేసి మీ వైఫ్ డబ్బులు అడుగుతున్నారు ఇవ్వమంటారని అడిగితే మా మరి కరెక్ట్ కాదు కదా సార్, అందుకని నమ్మాము ఇచ్చాము, ఇప్పుడు ఆ అమ్మాయి మాకు దొరకట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్లు, మా బ్లాక్ చేస్తున్నారు, ఈ డబ్బులు కట్టండి, అలా ఇంటి మీదకి రావడం. ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అయ్యా? ఆ ఇల్లు కృష్ణ విజయనముల గారు జీవితంలో ఏనాడు ఒకళ్ళు డబ్బు ఎగ్గొట్టారను, ఇంటి ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడిన వాళ్ళు లేరు, ఆవిడ ఎంత ఆవిడ పని రాక్షసి అని పేరు, అంతేకాదు పేమెంట్ రాక్షసి కూడా ఆవిడ, ఎప్పుడు ఎంత ఇవ్వాలో, ఎంత ఇస్తానో, ఇంతే ఇస్తాను, ఇలా ఇస్తానని ఒక మాట అందంటే ఆ మాట అంతే, అలాగే ఇస్తుంది, అంతే ఇస్తుంది, కరెక్ట్గా ఇస్తుంది, ఎప్పుడు 1 రూపాయి పెండింగ్ పెడదు. అలాంటి కృష్ణ గారికి ఎవరు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళే కానీ కృష్ణ గారు ఎవరికి ఎగ్గొట్టారు? ఆ ఇంటి మీదకి వచ్చి మీరు డబ్బు ఎగ్గొడుతున్నారు అని వస్తుంటే ఆ ఇంటి పరువు ఏం కావాలి, ఆ ఇంటి గౌరవం ఏం కావాలి? ఇవన్నీ తప్పులు చేసి నువ్వు కట్టలేకపోయినప్పుడన్నా అప్పుడైనా నరేష్ దగ్గరికి వచ్చి, విజయనగర్ గారి దగ్గర వచ్చి, అత్తయ్య ఇది ఏదో నేను ఏదో కారణం మీద ఎవరికి చేయాలి చేశాను, ఇప్పుడు నేను కట్టలేకపోతున్నాను, వాళ్ళు నా మీద అడుగు కేసులు గీసులు అంటున్నారు,
అని అప్పుడైనా భర్తకు చెప్పి సర్దించుకోవాలి. అది చేయకపోతే ఏ సార్ చేయకుండా ఇంటి పరువు అలా ఇంటి పరువు ఎవరో రాట అప్పటికి ఎవరికి తెలియదు ఇవన్నీ ఇవాళ చెప్పాల్సి వస్తాను. అవన్నీ 10 లక్షలు ఒకసారి 15 లక్షలు అట్లా కట్టడం, కృష్ణగారి దగ్గరికి వచ్చి 50 లక్షలు అడిగిన వాళ్ళు ఉన్నారు. కృష్ణగారికి ఇదేంటి వీళ్ళెవరూ నన్ను నేను 50 లక్షలు ఏంటి కట్టాలి. ఇలాంటి దౌర్భాగ్య సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన అమ్మాయి. అది అయ్యింది సరే భరించలేక 8 ఏళ్ళుగా దూరంగా ఉంటున్నాం. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం 8 ఏళ్ళుగా నువ్వు దూరంగా ఉంటున్నావు. ఆవిడ వస్తావు నీ లైఫ్ ఇది నా లైఫ్ నాది వెళ్ళిపోయాయి. ఎప్పుడో ఆవిడ చచ్చిపోయినప్పుడు అలా విజయమ్మ గారు చచ్చిపోయినప్పుడు వచ్చింది అలా కనపడింది మళ్ళీ కట్ చేస్తే లేదు అంటే అలా వచ్చి అలా ఫ్లాష్గా ప్రత్యక్షమై నేను ఉన్నానని చెప్పి వెళ్ళిపోవటం. బట్ ఎక్స్ప్లాయిటింగ్ ద పొజిషన్ ఆఫ్ నరేష్ వైఫ్, నరేష్ భారీగా ఉన్న పొజిషన్ని అడ్డు పెట్టుకుని ఇలా చేయడం, అవి వస్తానే ఉన్నాయి. ఆఖరి ఇసిగిపోయి లాస్ట్ ఇయర్ నరేష్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎవరెవరు వస్తున్నారు 3 నెలలకు 1 2 నెలలకు 1 ఎవడెవడు వస్తున్నాడు ఉన్నాయి ఎన్ని మెసేజ్లు మీకు ఇస్తాను మీరు రేపు వేయండి కావాలంటే అన్ని కంప్లైంట్లు ఏంటి, వాళ్ళు ఎవరో నరేష్కి ఇచ్చిన మెసేజ్లు ఏంటి, మాకు డబ్బులు ఇవ్వాలి 20 లక్షలు బ్యాంకులో తెప్పించి వాడు కట్టట్లేదు, వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు అందుకని మేమే కట్టుకుని తీసుకొచ్చాం మాకు ఇప్పించండి, ఇలాంటివన్నీ దౌర్భాగ్యాలు జరుగుతామండి. సరి 8 ఏళ్ళు దూరంగా ఉన్నాం, ఆవిడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రయత్నానికి రాలేదు, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడేంటి జనవరిలో తను ఎన్నాళ్ళు భరిస్తాడు, ఏ పుట్ అండ్ ఎండ్ దీనికి వద్దు ఈ లైఫ్ చాలు ఎనఫ్ ఎనఫ్ అనుకున్నాడు. అనుకుని అప్లై చేశాడు డైవర్స్, జనవరిలో అప్లై చేశాడు. అప్లై చేయ నువ్వు నీకు 2 ఆప్షన్స్, ఒక ఆడపిల్లని నేను నిర్ద్వందంగా వ్యతిరేక తప్పు చెప్పడం కాదు, నీకు ఏది చేయలేదు కనుక అమ్మాయి తప్పు అంటున్నాను, ఎందుకంటే ఏది చేయలే. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నీ బాబాయ్ గారు ఉన్నారు రఘువీరారెడ్డి గారు అంటే అందరికీ మర్యాద, కాంగ్రెస్ను తిట్టేవాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకుడు అయిన ఆయన గౌరవిస్తారు, ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఒక డీసెంట్ మనిషి. నీ బాబాయ్ ఆయన, బాబాయ్ని తీసుకురా, నీకు నిజంగా కుటుంబం కావాలి నీ సంసారం కావాలి అంటే బెంగళూరుకి వెళ్ళి అల్లరి చేయు, ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడాలి. వెళ్ళి బెంగళూరు టీవీలో ఈ మతలు పెట్టి ఆ రాకేష్ శెట్టి ఎవడు, ఆ పవర్ టీవీ వాళ్ళు ఎవరు, ఈ పవర్ టీవీని ఎడ్యూరప్ప పీరియడ్లో మూసేశారు, మూసేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అవకాశం జరిగింది, వాళ్ళెవరు ఏమిటి కొమ్మక్కేటి అక్కడేంటి ఎన్ని ప్రశ్నలు. ఇప్పుడు అమ్మాయి నువ్వు అక్కడ పెట్టకుండా మీ బాబాయ్ని పిలిపించి నీకు 2 ఈ అలర్ట్ చేయకుండా బాబాయ్ని పిలిపించుకొని నీ జీవితం కావాలి నీ కుటుంబం కావాలంటే కూర్చోబెడితే బాబాయ్ వస్తారు, బాబాయ్ వస్తే పెద్దవాళ్ళు వస్తారు, కూర్చొని సెటిల్ చేస్తారు. నీకు నీ బాబాయ్ రాడు నీ తరఫున, నువ్వు తలకిందులు తప్పు చేస్తాను నీ బాబాయ్, ఎందుకు ఆయన జెంటిల్మెన్, నీ తప్పిదాలు ఆయనకు తెలుసు, ఇక్కడికి వచ్చి ఆయన ఏ మొహం పెట్టుకుని నిన్ను సమర్థించి మాట్లాడతాడు, కనుక ఆయన రాడు, కనుక నువ్వు ఆయన పిలుచుకురాలేదు. కోర్టు ద్వారా తీర్చుకో, కోర్టు ఉంది, నువ్వు ఎవరన్నా ఓకే నువ్వు కోర్టులో నువ్వు తీర్పు నువ్వు డైవర్స్ ఒప్పుకుంటావా అంగీకరించుకుంటే నీ ఇష్యం, నీ ఇష్టం, కోర్టులో తెలుసుకో. నువ్వు ఇవ్వను అంటే కోర్టు ఏమంటుంది, 5-4 ఏళ్ళు దూరంగా ఉంటే చాలు డైవర్స్ ఇచ్చేస్తుంది, 8 ఏళ్ళు దూరంగా ఉన్నావు, నువ్వు దూరంగా ఉన్నావు అనేది సాక్ష్యాధారాలు ఉన్నాయి. నీకు ఇచ్చిన నోటీసు శేర్లింగంపల్లిలో నీ ఇంటికి వచ్చింది కానీ ఇక్కడికి రాలేదు నీకు వచ్చిన నోటీసు, సో నువ్వు దూరంగా ఉన్నావని అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి అందరికీ. నువ్వు ఇక్కడ ఇంట్లో బతకట్లేదు, ఇంటి కోడలుగాను నరేష్ భార్యగాను బతకట్లేదు, యు ఆర్ అవే ఫ్రమ్ హిమ్, అవే ఫ్రమ్ హిజ్ లైఫ్, అవే ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ ఫ్రమ్ పాస్ట్ 8 ఇయర్స్ అని సాక్ష్యాలు ఉన్నాయి. కోర్టులో సమర్పిస్తే వాళ్ళు కోర్టు నిర్ణయిస్తుంది ఈమెంట్కి ఇస్తారా లేదా ఇంకొంచెం టైం తీసుకుంటారా, లేదు నువ్వు అడ్డుకుని నేను ఎవరు నాకు సెటిల్ కావాలంటే కోర్టే చెప్పుద్ది. ఓకే అమ్మాయి కావాలంటుంది సెటిల్మెంట్ ఏం చేయాలో ఎట్లా చేయాలో కోర్టే చెప్పుద్ది. కోర్టు ఏం తీర్పు చెప్పినా శిరసా వహించడానికి సిద్ధం నరేష్, పెద్దలు కూర్చొని నిర్ణయించి ఏం చేసినా సిద్ధం, నువ్వు దేనికి సిద్ధం కాదు. ఎందుకు నువ్వు సిద్ధం కాదు దేనికి, నీకు ఆ ట్యాగ్ కావాలి, వైఫ్ ఆఫ్ నరేష్ అనే ట్యాగ్ కావాలి. ఆ ట్యాగ్ ఉన్నంతకాలం నువ్వు అందుకనే డైవర్స్ కూడా వద్దు, ఆ ట్యాగ్ ఉన్నంతకాలం నువ్వు ఇలాంటివి చేస్తూ ఉంటావు, అక్కడ తీసుకుంటావు, ఎక్కడో తీసుకుంటావు, రేపు ఎవడో అమెరికా దగ్గర తీసుకుంటావు, రేపు బెంగళూరులో కూడా తీసుకుంటావు, ఎక్కడో తీసుకుంటావు, తమిళనాడులో తీసుకుంటావు, ఎక్కడెక్కడ ఇష్టమైన చోటలో డబ్బులు తీసుకుని ఇంటి నరేష్ మీదకి పంపిస్తావు. వాళ్ళు వస్తారు, నరేష్ నాకే సంబంధం, మీరు హస్బెండ్ మీ వైఫ్ కదండి, ఇదిగోండి వైఫ్ ఆఫ్ నరేష్ అనే సంతకం పెట్టి చూడండి, నరేష్ మీద పడటం. సో ఎక్స్ప్లాయిటింగ్, అమ్మాయి యాటిట్యూడ్ మొత్తం కూడా ఎక్స్ప్లాయిటింగ్ ద నరేష్, బ్లాక్మెయిలింగ్ నరేష్. ఈ ముగ్గురు కూడా కలిగిటంలో కూడా కారణం ఏదో చేసి కోర్టు ద్వారా అయితే ఎంత వస్తుంది ఒక ఉండదు కాకుండా ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇలా అల్లరి చేసి ఆ ఫ్యామిలీని కూడా
కృష్ణగారి ఫ్యామిలీ, కృష్ణగారి ఇమేజ్ అన్నిటినీ ఒక దీంట్లో పెడితే అప్పుడు నరేష్ దిగొస్తాడు. అమ్మ మీకు ఏం కావాలి, వదిలేండి, ఇదంతా వదిలేండి, కృష్ణగారి పేరంతా ఇన్వాల్వ్ అవుతుంది, ఏం కావాలి, నాకు ఇంత లప్పం కావాలంటే ఇదిగో అమ్మ మూటాన్ని నరేష్ ఇస్తాడని ఒక లెక్క. నరేష్ ఇలాంటి బెదిరింపులు భయాడు, నరేష్ తెలుసు. ఈ విషయంలో నరేష్ ఇలాంటి పద్ధతి గల నిర్ణయం దేనికైనా అంగీకరిస్తాడు. ఆ పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఉండాలి, అన్నీ మర్చిపోయిన పక్క ఉండాలంటే ఉంటాడు, లేదు పెద్దలే కూర్చొని ఇలాగూ సెటిల్ చేయమంటే చేస్తారు, అలా కోర్టు ఏం చేయమంటే చేస్తారు. నీవు ఈ బ్లాక్మెయిలింగ్లు ఈ రాంగ్ మెథడ్కి చేయడు. కనుక ఇప్పుడు ఆ అమ్మాయిని గురించి మాట్లాడద్ది, ఈ అమ్మాయి పవిత్ర అని గురించి. పవిత్ర ఎప్పుడు వచ్చింది నరేష్ లైఫ్లోకి? జస్ట్ 1.5 ఇయర్. 8 ఏళ్ళుగానే దూరం ఉన్నావు, అప్పుడు ఎవరున్నారు, అప్పుడు ఎవరి వల్ల దూరం అయ్యావు నువ్వు, అప్పుడు ఎవరి వల్ల దూరం అయ్యావని. ఇప్పుడేగా అమ్మాయి వచ్చింది, ఉన్న అమ్మాయి మీద పడి ఆడవటం ఎందుకు నువ్వు? ఆ అమ్మాయి అతను స్నేహితులుగా ఉన్నారు, కలిసి ప్రయాణం చేస్తారు, ఓపెన్గా చెప్తారు, దొంగదాచుగా లేరు వాళ్ళు. ఎక్కడ సినిమాఫుల్లో ఏ ఫంక్షన్ వచ్చినా ఇద్దరు కలిసే వస్తున్నారు, ప్రయాణాలు ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా కలిసి ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఇద్దరు ట్రావెలింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆ అమ్మాయికి కుటుంబ వ్యవస్థలో ఆ అమ్మాయికి పాప 2 పెళ్ళిళ్ళైనా, ఆ అమ్మాయికి సెట్ కాలేదు, వీడికి నరేష్కి సెట్ కాలేదు, ఏదో ఒకళ్ళొకళ్ళు ఓదార్పు, కలిసి పనిచేస్తున్నారు, కలిసి ఉంటుంది ఒకళ్ళకొకరికి ఓదార్పు, తన కష్టాలు తను, తన కష్టాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు రేపు పెళ్లి చేసుకుంటారేమో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు వాళ్ళు కలిసి తిరగడానికి ఏ చట్టమో అడ్డు కాదు, ఏ చట్టమో వాళ్ళు కలిసి భార్య ఉండగా మరో పెళ్ళి విడాకులు కూడా మరో పెళ్లి చేసుకుంటే తప్పు, కానీ మరొకళ్ళతోటి కలిసి నడుస్తూ ఉంటే తప్పు కాదు. 2018 మే 21 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ ఆడైనా మగైనా వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడంలో తప్పు లేదు, లివింగ్ టుగెదర్ తప్పు లేదు, మ్యారేజ్ ఒకటైతేనే చట్ట ప్రకారం కాదు, కానీ మిగతా వాళ్ళు కలిసి తిరుగుతున్నారు, ఓపెన్గానే తిరుగుతున్నారు. ఏదో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం బెంగళూరులో, ఏంటి రెడ్ హ్యాండెడ్ ఏం కాదు, వాళ్ళు ఓపెన్గా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు, ఎక్కడ సీక్రెట్గా ఏం లేదు. గుడికి వెళ్ళినా ఇద్దరు కలిసే, ఎయిర్పోర్ట్లో చూసినా ఇద్దరు కలిసే, సినిమా ఫంక్షన్లో చూసినా ఇద్దరు కలిసే, వాళ్ళు సీక్రెట్గా ఏం లేరు. పెద్ద పట్టుకున్నట్టు ఒక డ్రామా అక్కడ, ఎందుకు అక్కడ ఏంటి, ఏంటి డ్రామా, ఎందుకు ఆ డ్రామా, ఏదో అంటే ఇంటెన్షన్ కనపడుతుంది, ఏదో అల్లరి చేయాలి, కుటుంబాన్ని బదారుకి లాగితే నాకేదో పెద్ద మొత్తం. అది వెనకాల ఉన్నవాళ్ళు రాకేష్ శెట్టి కానీ ఆ పవర్ టీవీ వాళ్ళు కానీ ఇస్తున్న మ్యాప్ అది, ఈ మ్యాప్ ప్రకారంలో కొంచెం గట్టిగా లాగుదాం అని, అది వాళ్ళ కుట్ర సాగదు అంతే. అది ఇంత ఇష్యూ నడుస్తున్నా కూడా మహేష్ బాబు గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, అసలు స్పందించకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకమ్మా, అమ్మాయి ఏదో పిచ్చుకోవాలి చేస్తూ ఉంటే దీనికి వీళ్ళు స్పందించి అనవసరం. వాళ్ళది ఒక న్యాయపరమైన వాదనో న్యాయపరమైన ఘోషో అయితే స్పందించాలి. అది ఒక కుట్రపూరితమైన ఘోష, ఒక బ్లాక్మెయిలింగ్ స్కీము, ఒక ఇంటెన్షన్, వెరీ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నది. దానికి వీళ్ళందరూ కృష్ణగారు స్పందించాల్సిన అవసరం లేదు. కృష్ణగారు ఎప్పుడు స్పందిస్తారు? ఒక పద్ధతిగా రఘువీరారెడ్డి గారు లాంటి నీ బాబాయ్లో నీ కుటుంబాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే స్పందిస్తారు. నువ్వు ఈ టీవీలో బెంగళూరులో కూర్చొని నువ్వేదో కాకిగోలు చేస్తూ ఉంటే ఆ గోలకంతా ఆయనను ఆయన స్థాయికి ఆయన స్పందించడు మహేష్కి అసలు అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు అన్నారు మన రమ్య గారు మనీ కోసమే చేస్తున్నారు అని, అలాగే నరేష్ గారికి 1000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పి బయట పవిత్ర లోకేష్ కూడా అందుకోసమే అంతో రిలేషన్షిప్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో దానిపైన ఆస్తి నరేష్కి ఉంది, అది 1000 కోట్లు ఉందా, 800 కోట్లు ఉన్నాయా, 3000 కోట్లు, ఇవన్నీ మనకు లెక్కలు మంచిగా లేవు, అన్ని రికార్డ్స్ ఒకటి ఇవ్వని కాతే ఆస్తి ఉందనేది. ఎందుకంటే అతను సంపాదించాడు చిన్నప్పటి నుంచి హీరోగాను, తన సొంత సంపాదన ఉంది, అలాగే ఆ అమ్మగారి తాలూకు నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి. అవి ఇవాళ రియల్ ఎస్టేట్ ఈ గత ఈ దశాబ్ద కాలంలో ఈ 10 ఏళ్లలో ఈ 5-10 ఏళ్లలో ఆ నానక్రమ కూడా దగ్గర కానీ అతనికి వాళ్ళు కొన్న ఆస్తులు ప్లేస్ రియల్ ఎస్టేట్ బూమ్ అయిపోయింది, బీభత్సంగా పెరిగింది రేట్లు. 1000 రూపాయలు గజం ఉన్నది 2 లక్షల స్థాయికి వెళ్ళిపోయింది. సో తన ఆస్తి విలువ బ్రహ్మాండం బూస్టప్ అయ్యింది. అంతేగాని వేరే కాదు, ఆస్తి ఉన్న ఆస్తి బాగా నిండుగా ఘనంగానే ఉండేది. అది ఇంకా ఒక్కసారి అది అదృష్టం, తను అమ్మ ఇచ్చిన ఆస్తి కానీ తను కొన్న ఆస్తులు కానీ రియల్ ఎస్టేట్లు ఆ ఏరియాలు పెరగటం, దాంతో దాన్ని భూమి రావటం, బ్రహ్మాండమైన రేట్లు అధిక రేట్లు పెరగటం, విలువలు పెరగటం అదనం ఉంది. దానికోసమే ఈ బ్లాక్మెయిలింగ్ జరుగుతున్నది. అది దగ్గర బాగా ఉంది, ఏదో మనం ఏదో ఇరకాటంలో పెట్టేస్తే
ఏదో ఒక ఎంతో పెద్ద మొత్తం ఇచ్చి వదిలించుకుంటాడు అనేది వాళ్ళ ప్లాన్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు గట్టిగా అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తున్నానంటే, ఒకసారి ఇలాంటి అప్పులు చేయటం ఒకసారి రెండు సార్లు జరుగుతుంది. ఈ ఆడపిల్ల అయినా ఏ కుటుంబం జరగచ్చు, అది మనం తప్పు అని అనలేము. ఒకసారి ఏదో అవసరానికి ఏదో చేస్తారు, ఒకసారి రెండుసారి. కానీ అది ఎప్పుడైతే రివర్స్ అయినాయో, అది మన కుటుంబానికే పరుగు పోతే పరిస్థితి వచ్చిందో, బుద్ధిగల ఆడపిల్ల ఎవరైనా దాంతో క్లోజ్ పోలీస్ స్టాప్ పెట్టి తప్పైపోయింది, ఏదో జరిగిపోయింది ప్లీజ్ అని కుటుంబాన్ని చూసుకుంటారు. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఈ ప్రాసెస్. అంటే ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అసలు ఆ అమ్మాయి నరేష్ని ప్రపోజల్ చేసిందే ఇందుకేనా? ఒక సంవత్సరం పిల్లాడిని కనేసినాక ఇక మనకు ఆ స్టేటస్కి వచ్చేస్తుంది, ఆ వైఫ్ ఆఫ్ నరేష్ అనే ట్యాగ్ వచ్చేస్తుంది. తర్వాత ఇక మనం అలా లైఫ్ లాంగ్ దున్నుకుంటూ ఉండవచ్చు, పిండుకుంటూ ఉండవచ్చు అనే ప్లానా? అంటే ఇలాంటి అనుమానాలు వస్తాయి. అంటే ఆ ప్లాన్ అని అంట్లా, అంటే ఈ పరిస్థితులు బట్టి, ఇవి జరుగుతున్న దాన్ని బట్టి, ఇక ఈ ప్లాన్ ముందు నుంచే ఉందా, అప్పటి నుంచే ఉందా మైండ్లో, అందుకని ఇలా దూరి చేసుకుంటా ఇక దూరంగా ఉంటాం అనేది అనిపిస్తుంది గ్యారెంటీగా. అది మరి ఈ ఇష్యూకి అసలు ముగింపు మీ ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను ముగింపు రెండే ముగింపులు అమ్మా దేవి. పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటే ఒక ముగింపు, లేదు కోర్టు ద్వారా ముగింపు, ఇంకంతకన్నా వేరే లేదు. కోర్టు ద్వారా ముగింపు లేదు పెద్దల ద్వారా ముగింపు, రెండిట్లో. ఆ అమ్మాయి పెద్దల ద్వారా వచ్చే ధైర్యం సాహసం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాడు బాబాయ్ రాడు, ఛాలెంజ్ చేస్తాను వాడు బాబాయ్ రాడు. ఎందుకంటే ఆయన చాలా జెంటిల్మెన్ టు ది కోర్. రఘువీరెడ్డి గారు చాలా మంచి మనిషి, ఆయన రాజకీయాల్లో పార్టీ దరిద్ర పార్టీ అయినా ఆయన మనిషిగా చాలా వ్యక్తిత్వంగా చాలా గొప్పవాడు, మంచి మనిషి కనుక ఆయన వచ్చి రావాలి, వస్తాడు. ఆయన రాడు, నువ్వు చేసే దౌర్భాగ్యం ఆయన ఎట్లా వస్తాడు? ఆయన వ్యక్తిత్వం, ఆయన నిండుతనం, ఆయన మంచితనం ఇక్కడికి వచ్చి చేతులు కట్టుకుని చెప్పైపోయింది అనే పరిస్థితికి ఆయన రాడు కదా. అందుకనే అమ్మాయిని పిలవలేకపోతాను. 8 ఏళ్ళుగా కూడా ఆవిడ బతుకున్నప్పుడైనా, ఇప్పుడు బతికిపోయి ఆవిడ పోయిన తర్వాత మా అత్తగారు ఉంటే అని డైలాగ్, మీ అత్తగారు ఉన్నప్పుడు 2 ఏళ్ళ క్రితమే కదా మీ అత్తగారు పోయింది. మీ అత్తగారు ఉన్నప్పుడు అంటే మరి 6 ఏళ్ళుగా ఉన్నారుగా, 6 ఏళ్ళు ఉన్నారుగా. ఈ 6 ఏళ్ళు మరి ఏం చేసావు? అత్తగారిని కూడా ఇబ్బంది పాలు పెట్టావు కదా, అత్తగారి దగ్గర కూడా వచ్చి అడిగారు కదా, ఏంట్రా ఇది అని ఆవిడ బాధపడి, కృష్ణగారు ఏంటి ఇది మనకి దరిద్రం ఏంటి, మన ఇంటి మీదకి ఎవరెవరు రావటం ఏంటి అని వాళ్ళు బాధపడిన రోజులే కదా. మరి అప్పుడు నువ్వు అత్తగారిని అత్తయ్య తప్పైపోయింది అత్తయ్య ఏదో అప్పు అని సర్దుకుని సమర్థించుకోవచ్చుగా. ఎందుకు చేయలే? నీ ప్లాన్ వేరు, నీ ప్లాన్ వేరు. ఈ ట్యాగ్ను పెట్టుకుని, వైఫ్ ఆఫ్ నరేష్ అనే ట్యాగ్ను పెట్టుకుని యూ వాంట్ టు ప్లే దిస్ గేమ్, అది గేమ్ ప్లాన్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.